గత ఇరవై మూడు రోజులుగా నందమూరి తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయంలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే విదేశీ వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక వైద్యం అందించారు శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే గుండెపోటు కారణంగా ఆరోగ్యం పాడైన ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయంలో చికిత్స పొందుతున్నారు దాదాపు ఇరవై మూడు రోజులుగా అక్కడే ఆయనకు వైద్యం అందుతుంది కార్డియాక్ అరెస్టు తీవ్రత కారణంగా తారకరత్న శరీరంలో పలు అవయవాలు పనిచేయకుండా పోయాయి మెదడు సైతం తీవ్రంగా దెబ్బతింది ఈ నేపథ్యంలోనే విదేశీ వైద్యుల బృందం రంగంలోకి దిగారు ఆయనకు ప్రత్యేక వైద్యం అందిస్తుంది ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది అత్యంత విషమంగా మారింది ఈ నేపథ్యంలోనే ఆయన కన్నుమూశారు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఇరవై మూడు రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో తారకరత్నం పాల్గొన్నారు భావమర్ది యాత్రకు తన మద్దతు తెలిపారు పాదయాత్రలో వేలాది మంది టీడీపీ కార్యకర్తలతో నడుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే తారకరత్నం ఉన్నట్టుండి కుప్పకూలారు దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఎస్ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు అత్యవసర విభాగంలో ఆయన రాత్రి వరకు చికిత్స అందించారు రాత్రి అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలకు తీసుకువెళ్లారు ఇరవై మూడు రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్నారు శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు ఇక తారకరత్న ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే ఒకటో నెంబర్ కుర్రాడ్తో ఓ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో తన కెరియర్ను ను ప్రారంభించిన ఆయన ఇప్పటిదాకా దాదాపుగా ఇరవై మూడు సినిమాల్లో నటించారు అమరావతి సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించారు సైకో పాత్రలో అద్భుతంగా నటించారు అమరావతి సినిమాలో ఆయన నటనకు గాను నంది అవార్డు సొంతం చేసుకున్నారు విజయసాయి రెడ్డి భార్య చెల్లెలు కూతురిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు అయితే మధ్యలో కొన్నాళ్ళు పాటు సినిమాలకు దూరమయ్యారు రెండు వేల ఇరవై రెండులో నైన్ అవర్స్ అనే ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది మరి నందమూరి తారకరత్న మరణంపై మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇదే విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలో యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్